చూసారు కదా బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను చెప్పలేకపోతున్నాను. కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ తోటి క్రియేట్ చేశారనమాట. మీరు నా వెనకాల చూసే లైట్స్ అవన్నీ కూడా కంప్లీట్గా వుడ్తోటి క్రియేట్ చేశారనమాట. అండ్ ఎవ్రీవేర్ ఇన్ ది ఎయిర్పోర్ట్ యూ కెన్ సీ ది గార్డెన్స్ అండ్ ఆల్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ లిటరలీ హోప్ ఎవరీ వన్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూశారు, నేను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను. ఇక్కడ నుంచి బయలుదేరి మలేషియా వెళ్తున్నాను. అక్కడి నుంచి ఎటు వెళ్తాను ఏంటి అనేది మీరు వచ్చే వీడియోస్లో చూస్తారు. సో మలేషియా వెళ్ళి అక్కడ నేను ఐ డోంట్ నో ప్రాబ్లీ వీక్ ఉంటాను. వీక్లో ఏమేమి చూడగలుగుతామో, ఏంటి ఇంపార్టెంట్ థింగ్స్, ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అయితే ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి బయలుదేరి నేను మలేషియా ఎలా వెళ్తాను ఏంటి, ఇక్కడ ఇమిగ్రేషన్లో ఏమైనా క్వశ్చన్స్ అడిగారో, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మలేషియాలో ఏమడుగుతారో ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా చెప్తాను. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, మలేషియా ఎయిర్పోర్ట్ నుంచి వాట్ ఆర్ ద డిఫరెంట్ మీన్స్ దట్ యూ కెన్ గో టు సిటీ, ఎలా వెళ్ళొచ్చు, ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ప్రస్తుతం అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాను. నైట్ 9:30 అయింది. ఇక్కడ నుంచి నాకు 11:15కి ప్రాబ్లీ ఒక 20 మినిట్స్ డిలే అవుతుంది అనుకుంటా. సో 9:30 అయింది ఇప్పుడు. సో ప్రాబ్లీ 10:30, 10:45కి స్టార్ట్ అవుతుంది. అండ్ మలిందో ఎయిర్వేస్లో వెళ్తున్నాను, అండ్ అది ఎక్కి అది ఎలా ఉంటుంది, జర్నీ ఏంటనే చూపిస్తాను. సో జస్ట్ స్టే ట్యూన్డ్. నాకు ఇక్కడ బెంగళూరులో అయితే చాలా చాలా స్మూత్గా అయిపోయింది. జస్ట్ 15 to 20 seconds మొత్తం కంప్లీట్ ఇమిగ్రేషన్ అయిపోయింది. స్టార్టింగ్ లగేజ్ అంతా సబ్మిట్ చేసి అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇమిగ్రేషన్ కౌంటర్కి వచ్చాను. ఇమిగ్రేషన్ కౌంటర్లో వాట్ ఈస్ ద పర్పస్ అన్నారు, జస్ట్ టూరిజం అన్నాను. అక్కడ నుంచి ఎన్రోల్ ఉంటారు, ఐ సెడ్ 1 week. అక్కడ నుంచి ఆర్ యూ కమింగ్ బ్యాక్ టు ఇండియా ఆర్ ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే నేను వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నాను, వేరే కంట్రీకి అని చెప్పాను. దట్స్ ఆల్. ఇంకా నేను ఏ క్వశ్చన్స్ అడగలేదు, జస్ట్ స్టాంప్ వేసి పంపించారు. సారీ, వీసా ఏదైనా అడిగారు. ఐ సెడ్ మనకి ఫ్రీ వీసా. సో యా, దట్స్ ఆల్, ఇంకేం అడగలేదు. బై ది వే, మీ అందరికీ తెలిసే ఉంటుంది మలేషియా December 1st నుంచి మనకి ఇండియన్స్కి వితౌట్ ఎనీ వీసా ఇట్స్ అ ఫ్రీ వీసా అనమాట. అనౌన్స్ చేశారు టిల్ ఐ థింక్ ఈ 24 ఎండ్ వరకు. సో జస్ట్ మీ టికెట్ బుక్ చేసుకోవాలి, అండ్ 6 months పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉంటే, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ ఉంటే మీరు హ్యాపీగా మలేషియా వెళ్ళి ఎంజాయ్ చేసి బ్యాక్ రావచ్చు. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. ఇక్కడైతే సో యాజ్ ఐ సెడ్ ఏం అడగలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అడుగుతారు అనేది మీకు వీడియోలో ముందుకెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది. సో జస్ట్ స్టే ట్యూన్డ్. మలేషియాలో ల్యాండ్ అయిపోయాను. కులంపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసి అక్కడ ఏం అడిగారు ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్రైట్, సో ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరాను, హోటల్కి వెళ్తున్నాను. మధ్యలో ఒక క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ రావడానికి 4 minutes ఉంది. నేను యాక్చువల్లీ 1 ఉన్నాను, దిగింది 2. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కేసి 1 వచ్చాను. అండ్ ఇక్కడ నుంచి యూనో క్యాబ్ తీసుకుని హోటల్కి వెళ్తాను. అండ్ ఇక్కడ ఏం జరిగింది, ఇమిగ్రేషన్ ఎలా ఉంది, ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు నేను వీడియోలో కార్లో గురించి చెప్తాను. ఇక్కడ చాలా చాలా అలసిపోయాను, యాక్చువల్లీ హోటల్కి వెళ్ళాలి. అండ్ ఆల్ ది వేలో మీకు A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఫైనలీ మలేషియా రీచ్ అయిపోయాను, కులంపూర్. ఇక్కడ ఇమిగ్రేషన్ అయితే అసలు ఏం అడగలేదు, చాలా 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 ఈజీగా అయిపోయింది. ఒక్క జస్ట్
20 సెకండ్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. నన్ను అసలు ఏమీ అడగలేదు, ఏంటి పర్పస్ అన్నారు, జస్ట్ టూరిస్ట్ పర్పస్ అని చెప్పాను. ఎన్ని రోజులు ఉంటారు అన్నాడు. ఐ సెడ్ ఒక 1 వీక్ అండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నట్టు డాక్యుమెంట్స్ ఇచ్చాను. మొత్తం అంతా చూసుకున్నాడు అండ్ అంతా అయిపోయింది, స్టాంప్స్ పంపించాడు. సో చాలా 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 ఈజీగా అయిపోయింది, ఏం కష్టం లేదు. అక్కడ నుంచి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎయిర్పోర్ట్ నుంచి బస్ తీసుకోవచ్చు, ట్రైన్ తీసుకోవచ్చు, లేదంటే ట్యాక్సీ కూడా తీసుకోవచ్చు. నేను చాలా అలసిపోయాను, సో ఐ థాట్ ట్యాక్సీ తీసుకుందామని చెప్పేసి ట్యాక్సీ తీసుకున్నా. నేనుండే హోటల్కి ఏంటంటే ఇక్కడ నుంచి సెంట్రల్ వెళ్ళి, సెంట్రల్ నుంచి మళ్ళీ ఇంకో క్యాబ్ తీసుకుని నేను హోటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని నేను ట్రైన్ కానీ బస్ కానీ ప్రిఫర్ చేయలేదు, డైరెక్ట్గా ట్యాక్సీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి నాకు అరౌండ్ 60 రింగిట్లు అనుకుంటా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎంత అవుతుందని చెప్తాను. బట్ చాలా ప్లెజెంట్గా ఉంది మార్నింగ్. ప్రస్తుతం టైం వచ్చేసి 8:30 అయింది. అండ్ జస్ట్ రూట్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకేమైనా విషయాలు ఉంటే రూమ్కి వెళ్ళి మొత్తం డీటెయిల్గా చెప్తాను. సో హోటల్కి వచ్చాను. చాలా కంఫర్టబుల్ రైడ్, చాలా ప్లెజెంట్ మార్నింగ్. అరౌండ్ 1 అవర్ పట్టింది రావడానికి. మధ్యలో కొంచెం సిటీ రీచ్ అయిన తర్వాత ట్రాఫిక్ కొంచెం ఉంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ ప్లెజెంట్ ట్రిప్ ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు. సో టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అయింది. నిన్న నైట్ అరౌండ్ 8 o'clock వచ్చాను ఎయిర్పోర్ట్. డిలే అయ్యి 12:15 స్టార్ట్ అయింది ఫ్లైట్. యాక్చువల్లీ ఇక్కడ 6 రీచ్ అవ్వాలి, బట్ 8 o'clock రీచ్ అయింది, 2 hours లేట్ అనమాట. బట్ చాలా హ్యాపీగా వచ్చాను. వచ్చిన తర్వాత కూడా అక్కడ ఇండియాలో కూడా ఇమ్మిగ్రేషన్ ఏం అడగలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇమ్మిగ్రేషన్లో కూడా ఎక్కువ ఏం అడగలేదు. ఇందాక చెప్పాను కదా మీకు, చాలా సింపుల్గా సింపుల్ క్వశ్చన్స్ అడిగారు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్. ఒకటే ఒకటి, మీరు ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీగా పాస్పోర్ట్ 6 మంత్స్ వ్యాలిడిటీ చూసుకోండి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒడిసే 2 and 4 టికెట్స్ కంపల్సరీ. మీరు మలేషియా వచ్చి మలేషియా నుంచి బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోయినా పర్లేదు, ఆర్ ఎల్స్ మలేషియా నుంచి మీరు వేరే కంట్రీ వెళ్ళినా పర్లేదు, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ టికెట్స్ కంపల్సరీగా ఉండాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ షుడ్ హ్యావ్ అ హోటల్ బుకింగ్. ఎన్ని రోజులు అయితే ఇక్కడ ఉంటున్నారో అన్ని రోజులకి హోటల్ బుకింగ్స్ ఉండాలి. సపోజ్ నేను ఒక వర్క్ మీద వచ్చాను, సో ఇక్కడ ఐ విల్ బీ దేర్ ఫర్ ఎ వీక్ అండ్ 1 వీక్ కూడా నేను కులంపూర్లోనే ఉండాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు ఏంటనే చూస్తాను, చూసి మీకు కూడా చూపిస్తాను వచ్చే వీడియోస్లో. సో యా, బ్యాక్ టు ద పాయింట్, మీరు ఎన్ని రోజులైతే
మలేషియాలో ఉంటున్నారో అన్ని రోజులకి కూడా హోటల్ టికెట్స్ కంపల్సరీగా ఉండాలి. సపోజ్ మీరు 2 డేస్ మలేషియాలో ఉంటున్నారు, 2 డేస్ లంకావి వెళ్తున్నారు, ఇంకొక 2 డేస్ యూ గోయింగ్ టు సమ్ అదర్ ఐలాండ్ అయితే 2 డేస్ ఇక్కడ హోటల్ బుకింగ్స్, 2 డేస్ లంకావిలో, 2 డేస్ ఇంకొక ఐలాండ్లో కంపల్సరీగా అన్ని బుకింగ్స్ ఉండాలన్నమాట. అది లేకపోతే చాలా చాలా డిఫికల్ట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వన్ మోర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఈస్ మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ అంటారు, MDAC. అది మీరు 3 డేస్ లోపల, ఫర్ ఎగ్జాంపుల్ మీది 20th January ట్రిప్ ఉంది అంటే మీరు 18th, 19th, 20th of January లోపల ఆ MDAC-ని ఫిల్ చేయాలి. నేను యూనో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ చూడండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, మీ పేరు, యూనో ఏజ్, ఆల్ దోస్ థింగ్స్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మలేషియా వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అండ్ ఎక్కడ ఉంటున్నారు, సో దీస్ డీటెయిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి ఇచ్చేశారు అంటే మీకు వితిన్ 10 to 15 seconds మీ ఈమెయిల్ ఐడికి MDAC కార్డ్ వచ్చేస్తుంది. అది జస్ట్ ప్రింట్అవుట్ తీసుకుని మీ పాస్పోర్ట్, రిటర్న్ టికెట్స్ అండ్ ఎవ్రీథింగ్ అవి బంద్ తీసుకుని వచ్చేస్తే ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోతుంది హ్యాపీగా. యునో యూ కెన్ కమ్ ఇన్ సైడ్ ది కుల్లంపూర్ అండ్ ఎంజాయ్ మలేషియా ట్రిప్. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత జంజట్ ఎందుకు అని చెప్పేసి క్లూక్ అనే యాప్లో, క్లూక్.com అని ఉంటుంది, వాళ్ళ యాప్ కూడా ఉంది, అది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే దాంట్లో ఆల్ ది అట్రాక్షన్స్, టూరిస్ట్ అట్రాక్షన్స్ టికెట్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు దాంట్లో పర్చేస్ చేయొచ్చు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సిమ్ కార్డ్ కూడా దాంట్లో పర్చేస్ చేయొచ్చు. సో నేను సెల్కామ్ అనే కంపెనీ సిమ్ కార్డ్ తీసుకున్నాను. నాకు అరౌండ్ 450 Indian rupees పడింది 7 డేస్కి. 4G or 5G స్పీడ్ వస్తుంది. యూ హ్యావ్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్. ఆన్ టాప్ ఆఫ్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ యూ విల్ హ్యావ్ సమ్ 20-25 ringgits సరిపడే కాలింగ్ ఇండియాకి మీరు చేయొచ్చు. సో మనకు బేసిక్గా కావాల్సింది అన్లిమిటెడ్ ఇంటర్నెట్, ఎందుకంటే వాట్సాప్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచి హ్యాపీగా కాల్ చేయొచ్చు. సో యెప్, అది యాక్చువల్లీ సెల్కామ్ వాళ్ళ అవుట్లెట్ వచ్చేసి టెర్మినల్ 2లో ఉంటుంది. ఎవరికైనా ఫ్లైట్ టెర్మినల్ 1లో ఉంటే అక్కడ నుంచి మీకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, బస్ ట్రాన్స్ఫర్స్ కానీ ట్రైన్ ట్రాన్స్ఫర్స్ కానీ. అది ఎక్కారు అంటే యూ విల్ కమ్ టు టెర్మినల్ 2. టెర్మినల్ 2లో 2nd floor ఉంటుందన్నమాట. సో అది సిమ్ కార్డ్ తీసేసుకున్న తర్వాత యూ కెన్ యాక్చువల్లీ గో డౌన్ టు లెవెల్ 1. లెవెల్ 1లోనే మీకు క్యాబ్స్ ఉంటాయి, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ బస్సెస్ ఉంటాయి, అండ్ ఆల్సో లెవెల్ 2లోనే యూల్ హ్యావ్ కులంపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. ఎక్స్ప్రెస్ ట్రైన్ దిల్ చార్జ్ అరౌండ్ 55 to 60 ringgits ఐ సపోజ్. క్యాబ్లో వచ్చారంటే 65 ringgits. అంటే కులంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి కేఎల్ సెంట్రల్లో ఎవరు ఉంటున్నారంటే అక్కడికి మీరు ట్రైన్ తీసుకోవడం బెస్ట్. అక్కడ కాకుండా వేరే ఏరియాలో ఉన్నారు అంటే మాత్రం ఇట్స్ బెటర్ యూ టేక్ ది ట్యాక్సీ, ఎందుకంటే బస్ కూడా డైరెక్ట్గా తీసుకెళ్ళి కేఎల్ సెంట్రల్లో ఆపుతారు అనమాట. అక్కడ నుంచి మీరు మళ్ళీ వేరే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసుకుని రావాల్సి వస్తుంది. సో ఫస్ట్ టైం కులంపూర్ వస్తే మాత్రం జస్ట్ ప్రిఫర్ దిస్.